హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్ సేఫ్ ఊపర్ ఉండాలని శివయ్యను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసండి శుక్రవారం వీడియో అండి. నిన్న శుక్రవారం కదా, ఈరోజు శనివారం. శుక్రవారం తెల్లవారుజామునే కొద్దిగా మాడంగా చినుకులు వచ్చినట్లుగా ఉంది, కానీ రాలేదు. సరే, ఇంకా మనం చేసేది పని చేద్దాం. డైలీ రొటీన్ అదా, శుక్రవారం శుక్రవారం ఇలా అలకడము, ముగ్గులు పెట్టడము. చాలా హ్యాపీ ఇలా ముగ్గులు పెట్టడము అలకడము అంటే. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఆషాఢం మూడో వారం కదండి, మూడో శుక్రవారం అంట. అందుకని ఇంకా చాలా పని ఉందని చెప్పేసి తెల్లవారుజాము 4కి లేచి మొబ్బంతా ఉంది. వీధి లైట్లు అయితే పన్నాయి కానీ మొబ్బు ఉంది, కానీ అలానే వేస్తానని ముగ్గులన్నీ. శుక్రవారము చాలా అంటే చాలా మంచి పనులన్నీ సక్రమంగా బాగా చేసుకోవచ్చు. ఏదైనా మనకి నరదిష్టి ఉన్నా లేకుంటే ఏదైనా మనకి దోషాలున్నా ఈ శుక్రవారం రోజు పరిహారాలన్నీ చాలా బాగా చేసుకోవచ్చు అండి. నేను మీకు వీడియోలలో చూపిస్తా అంట చూడండి, ఉప్పుతోటి ఎన్ని చేసుకోవచ్చు, ఎన్ని పరిహారాలు చేసుకోవచ్చు అండి. మనకి ఇరుగుపొరుగు వల్ల సమస్య లేక దిష్టి నరదిష్టి నరగోస ఇలాంటి మాటలు మనం ఈ మధ్యకాలంలో మనం చాలా అంటే చాలా వింటున్నాం. యోరుకథని ఎందుకు నేనే కూడా అనుభవిస్తాను అన్నమాట అటువంటివన్నీ. అందుకని ఇటువంటి పరిహారాలన్నీ నేను శుక్రవారం శుక్రవారం తప్పకుండా పాటిస్తా అంట, మీకు చెప్తా అంట అనమాట. ఇటువంటివన్నీ అంటే అంత పోకపోయినా ఏదో 10లో 11 అయినా 10లో 9 అయినా 1 పోయినా కూడా మనకి మంచిదే కదా. 1 కాకుండా 1 పోయినా మంచిదే అనమాట. నరదిష్టి అంటే మనం ఏం చేయాలంటే రోజు ఈ ముగ్గు వేస్తాండ కదండి, నేను ఇప్పుడు ఈ ముగ్గులోన కొద్దిగా ఒక చిటికెడు మన సాల్ట్ నున్నటి ఉప్పుని కొద్దిగా కలపండి, చిటికెడు కలిపేసి మన ముగ్గు వేయండి. అందుకని ఈ ప్రాసెస్ అంతా చెప్తాండ నేను, ముగ్గు వేసాను కాబట్టి. ఒక చిటికెడు వేసుకొని ముగ్గు వేయండి. మనకి ఏదైనా కొంచెం ఈ ముగ్గు వేసేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా దిష్టి అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మిగతా వల్ల కొంతమందికి ఈ ఓపికలు ఉండొచ్చు, కొంతమందికి ఓపికలు లేకపోవచ్చు అనమాట. మనం వేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకని మనం ఇలా కొద్దిగా వేసుకోవడం వల్ల కూడా కొద్దిగా పరిహారం అనేది మనకి ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ ముగ్గు వేసుకోవడము అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసినా సరే చేయకపోయినా సరే మన ఉప్పు తీసుకొని మన ఎడమ చేతిలోకి ఉప్పు తీసుకొని రాళ్ళ ఉప్పు నన్న ఉప్పు ముగ్గులో మాత్రమే వచ్చి టికెడు. ముగ్గు ఎలా ఉందండి? నేను ఈ కార్యక్రమం ఈ ముగ్గు వేషాలకు తెల్లవారిపోయింది చూసారా, నేను 4 గంటలకు లేచిన అనమాట. 4 గంటలకు లేచి ముగ్గు ఎలా ఉందండి, ఎలా ఉందో మీకు ఒకవేళ నచ్చితే ఒక కామెంట్ అనేది పెట్టండి, ముగ్గు ఎలా ఉంది అనేది. 4 గంటలకు లేచింటే ఇటు నుంచి అటు వరకు కలిగి ముగ్గు పెట్టేందుకు ఖచ్చితంగా ఆరైపోయింది చిట్ల చిట్ల ముగ్గులంతా. అలా అనమాట ఒక్కొక్క పరిహారం. ముగ్గులో నా కొద్దిగా చిటికెడు నున్నట్టు ఉప్పు వేసుకొని ముగ్గు అనేది వేసినామంటే ఆ ఉన్న దోషం అనేది తొలగిపోతుంది. ఇటు చూసినారా, తెల్లవారిందనే ఉద్దేశంతోనే ఒక పక్క డీజన్ వేసినాను, ఆ పక్క డీజన్ వేయలే చూడండి. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ వాయిస్ ఇచ్చేటప్పుడు చూసుకుంటాను అనమాట, అరే వేయలేదు ఒక పక్క డీజన్ వేసిన అంటే టెన్షన్ తెల్లవారిపోయింది ఇంకా ఇంత టైం అయిపోయింది అన్న ఉద్దేశంతో ఒక పక్క ఇటు సైడ్ చుట్లు చుట్లు వేసినా ఇటు సైడ్ వేయలే చూడండి కదా. అయ్యో నేను కానీ ఇప్పుడు చూసుకుంటానండి, ఒక పక్క వేసినా ఒక పక్క వేయలేదు. అలా చిటికెడు వేసుకొని ముగ్గు వేయండి. అది అయిపోయిన తర్వాత ముగ్గు కార్యక్రమం అయిపోయిన తర్వాత మన గడపలు నీట్గా రాత్రి కడిగి పెట్టుకొని ముగ్గు కూడా పెట్టుకోండి. లేకపోతే రాత్రి కడిగేసుకొని పొద్దున పసుపు పండించి కుంకుమ బొట్లు పెట్టండి. శుక్రవారం రోజు గడపను నీళ్ళతో కడగకూడదు అనేది ఒక శాస్త్రం చెప్తా ఉంటుందండి. గురువారమే కడుక్కొని పెట్టుకోవాలి, శుక్రవారం కడుక్కోకూడదని. గురువారమే కడిగి పెట్టుకొని శుక్రవారం పొద్దున్నే పసుపు పూసి బొట్లు పెట్టండి. లేకపోతే రాత్రి అంతా కడుక్కోవడము పసుపు పూసుకోవడం బొట్లు పెట్టుకోవడం అవి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఆ పని కూడా రాత్రి అయినా సరే పొద్దునైనా సరే ఆ పని అయిపోయిన తర్వాత మీరు ఎడమ చేతున్న రాళ్ళ ఉప్పు తీసుకొని ఇంటికంతా దిష్టి తీయండి. ఎడమ చేతు నుంచి ఎడమ వైపు నుంచి కుడివైపు వచ్చేటట్లే దిష్టి తీసేసుకోండి. ఆ ఉప్పుని దిష్టి తీసేసిన తర్వాత మనం ఎక్కడైనా నీళ్ళల్లో కానీ లేకుంటే చెట్టు మొదట్లో కానీ టెంకాయ చెట్లు అట్లా ఉంటాయి కదా, ఆ కానీ చెట్టు కానీ అట్లా మొదట్లో వేసేయండి ఆ ఉప్పుని అనమాట. ఇంకా అదే కరిగిపోతుంది, చినుకులకి దాన్ని అట్లా పడి ఇట్లా పడి ఇది కరిగిపోతుంది.
అంతే, అదొక పరిహారం అన్నమాట. ఇంకొక పరిహారం ఏమంటే, అదే గడప దగ్గర మనం కొద్దిగా పచ్చకర్పూరము, లవంగము అటువంటివన్నీ వేసి ముట్టియండి అన్నమాట. లేకుంటే సోపు, లవంగము అలాంటివి వేసి ముట్టియండి, ఏదో ఒకటి అలా ఒక జిస్ట్ అనేది పోతుంది. ఇటువంటివన్నీ చేయడం వల్ల చిన్న చిన్న సమస్యలు తీరుతాయన్నమాట, పెద్దవి కాదు, చిన్న చిన్నవి తీరి మనకున్న నరదిష్ట అనేవి అంత మంచి జరుగుతుందన్నమాట. మనకున్న చెడు ప్రభావం అంతా పోయి మంచి ప్రభావం అనేది వస్తుందన్నమాట. ముగ్గు ఇక్కడ కూడా అయిపోయిందండి. ఇది శంకు ముగ్గు వేసిన, ఇక్కడ అక్కడ ఒక ముగ్గు, ఇక్కడ ఒక ముగ్గు వేసిన, ఆ గేటు దగ్గర ఒకటి, ఈ గేటు దగ్గర ఒకటి. ఇప్పుడు ఖచ్చితంగా 4 నుంచి 6 అయింది టైము. ఇంకా ముగ్గు కార్యక్రమం అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి పోయి మిగతా పనుల ప్రాసెస్ అనేది చూసుకుంటాను అలా అనమాట. అది 2వ పరిహారం. 3వ పరిహారం గడప దగ్గర మనం అలా చేయడం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడం వల్ల మనకి మంచి అనేది జరుగుతుందన్నమాట. ఏదైనా దిష్టి దోషము అలా ఉన్న ఇంట్లో పిల్లలకైనా మంచిగా, కొంతమంది పిల్లలు చదువుకోకుండా మారాం చేస్తూ ఉంటారు, వాళ్ళకైనా కూడా కొద్దిగా దిష్టి తీసేసి నీళ్ళలో వేయండి. సింకుతోట్లో అలా వేయద్దండి, ఇలా దిష్టి తీసిన ఉప్పు. ఇది చెట్టు ఎందుకు చూపిస్తాను అనుకుంటారండి, నాకు నిన్న ఒక ఆమె ఇచ్చిందండి. నేను బజార్ నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ చెట్టు మీ ఇంట్లో కాంపౌండ్లో నాటక ఊరికి అట్లే చక్కగా కొమ్మ సుంచి ఇచ్చింది కదా, అలానే నాటయ్యి వస్తుంది, ఇప్పుడు ఎట్లా చినుకులు పడుతుంటాయి కదా అని చెప్పేసి ఇచ్చిందన్నమాట. మనకి కూడా ఆల్రెడీ అలాంటిది ఇంట్లో ఉంది, కాకపోతే నేను దాన్ని బకెట్లో వేసినానండి. కొంచెం కొద్ది కొద్దిగా వస్తూ ఉందన్నమాట. ఇంకా ఇస్తాంది కదా, ఎందుకు వద్దనాలి అన్న ఉద్దేశంతో తెచ్చుకున్నాను, మీకు చూపిస్తాను. తొట్లో పెట్టింది, పూలు అలా తెల్లగా శంకులాగా ఉన్నాయన్నమాట అవి, అది అన్నమాట ఆ చెట్టు. అందుకు చూపించినాను. ఇప్పుడు వచ్చేసి ఇంక వంట రూమ్లోకి వచ్చినాను. నైట్ అనేది లేట్ అయిపోయింది, అందుకని నైట్ ఈ పని అంతా చేసుకోలే, లేకపోతే నైటే చేసేసుకుంటాను ఈ పని అంతా. స్టవ్ కడగడము, ఇట్లా కుంకుమ బొట్లు అన్నీ పెట్టడము, ముగ్గు వేయడము, ఇవన్నీ నైటే చేసుకుంటాను. నైట్ అనేది లేట్ అయిపోయింది, ఉదయం చేసుకుంటాను అన్నమాట. బయట బ్రష్ వేయడం అదంతా ముఖం కడగడం అయిపోయిన తర్వాత, అయితే బ్రష్ వేయకోకుండా ముఖం కడుక్కోకుండా వంట రూమ్లోకి అయితే అస్సలు రావద్దండి. ఈ స్టవ్ను ముట్టుకోవడం ఇటువంటి పనులు అయితే ఏమీ చేయదండి. అంటే పొద్దున పొద్దున్నే స్నానం చేయడం అంటే కొందరికి అబ్బుతుంది, కొందరికి అబ్బదు అనమాట. కనీసం మన మొహం అన్న కడుక్కొని కొద్దిగా బొట్టు అలా పెట్టుకొని కుంకుమ బొట్టు ఈ స్టవ్ అనేది తుడచడము ముట్టియడం ఇలాంటివి చేయాలి. అలానే మొహం కడుక్కోకుండా ఆ స్టవ్ను మటుకు తాకడము ముట్టియడం అలాంటివి చేయాలి. అగ్నిదేవుడు కదా, ఆయన కూడా మనకి దేవుడే కదా, పాశమొగంతో మనం ఎలా ఆ పనులన్నీ చేస్తామో అలా చేయకూడదు అనమాట. కనీసం బ్రష్ చేసి మొహం కడుక్కొని వచ్చి ఆ బొట్టు అనేది అలా కుంకుమ బొట్టు పెట్టుకొని మనం ఇలా ముట్టియాలన్నమాట. ఒక పక్క నీళ్లు పెట్టినాను, ఒక పక్క పాలు పెట్టినా, తెలుసు కదా రోజు మేము నిమ్మపండు వండుకొని పాలు తాగుతూ ఉంటాము. పాలు అంటారు, కన్ఫ్యూజ్ అన్నాను మాట్లాడుకుంటాను అనమాట. కొద్దిగా నిమ్మపండు వండుకొని నీళ్ళు అనేది, వేడి నీళ్ళు అనేది తాగుతూ ఉంటానండి నేను. నేను మా ఇంటి ఆయన తాగుతూ ఉంటాము. ఇప్పుడు ఒక వెండి గిన్నెలోన, చిన్న వెండి గిన్నెలోన కొద్దిగా పాలు పెట్టండి. ఇది రోజు పెట్టినా పర్వాలేదు, మనం శుక్రవారం మంగళవారం పెట్టినా పర్వాలేదు అనమాట. రోజు పెడితే ఇంకా మంచిది, శుక్రవారం మంగళవారం పెడితే పర్వాలేదు అనమాట, బాగుంటుంది. ఇలా కొన్ని కొన్ని మనకి పనులు చేయడం వల్ల మంచి అనేది జరుగుతుంది ఇంట్లోన. మనకి మంచి ఎనర్జీగా ఉండేది అన్నీ జరుగుతాయి అన్నమాట. మంచి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ మనం ఈ వేణిళ్ళు, ఇప్పుడు వేణిళ్ళు అల్లేకి కొద్దిగా లా ఉంటారు చూడండి, డైటీ చేస్తాండం మేము అలా అంటారు కదా కొంతమంది. దానికి తేనె వేసుకోండి. నిమ్మకాయ వేణిళ్ళు పెట్టినా కదా నేను, ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటాను కదా, మీరు ఉప్పు వేసుకోకుండా ఏం చేస్తానంటే తేనె వేసుకోండి. తేనె వేసుకొని తాగడం వల్ల కూడా మన కొద్దిగా లా ఉండేటోళ్ళు ఖచ్చితంగా సన్నగవుతారండి. అది ఒక మీరు 1 నెల 2 నెలలు వాడి చూడండి, అది 10 రోజులు 5 రోజులు కాదు, 1 నెల రోజులు 2 నెలలు అలా వాడి చూడండి, ఖచ్చితంగా సన్నగా కాకపోతే నన్ను అడగండి. మళ్ళా నిజం అండి, సన్నగా అయిపోతారనమాట. లావు ఉండేటోళ్ళు మేము డైట్ చేస్తున్నాము లావు ఉండినామని కొద్దిగా ఫీల్ అవుతుంటారు కదా వాళ్ళు, ఇలా చేయడం వల్ల కంపల్సరిగా సన్నగా అవుతారండి. ఇలా నీళ్ళు కూడా వేసినాను, లేకుంటే కరెంటు పోతుందండి ఈ మధ్యకాలంలోన. అక్కడ మా సింకుతోటి దగ్గర ఇది ఉందన్నమాట,
గూళ్ళన్నీ మనకి పెట్టుకోనికి, ఏమేమి పెట్టుకొని అన్నీ కారం పొడి ఉప్పు పసుపు అన్నీ పెట్టుకోనికి అలా గూళ్ళు అక్కడ ఉన్నాయండి. అప్పుడు నేను వాకిన్లు అన్నీ చేసేటప్పుడు ఈ వంట రూమ్లోన ఇక్కడ ఏమి ఇయడం మర్చిపోయినానండి, అందుకని అలానే ఉంటుంది, దుమ్ము ఉంటుంది. తుడుచుకోవాలి రోజు అనమాట, తుడుచుకొని నీట్గా అయితే పెట్టుకోవాలి. వేస్ట్ నీళ్ళన్ని బకెట్లో అనేది పోసుకుంటానండి, మనకి సైడ్ కాలువలు అలా లేవు కదా, అందుకని అలా బకెట్లో వేస్ట్ నీళ్ళని పోసేసుకొని బయట పోస్తా అంట, లేకుంటే బండలు దురిసేది అటువంటి పనులు చేస్తా అంట. మనము బండలు దురిసేటప్పుడు కూడా అండి దాంట్లోకి కూడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చకర్పూరము ఇవన్నీ వేసుకొని తుడచడం వల్ల కూడా మనకి ఈగలు దోమలు అటువంటివి రాకోకుండా ఉండడం. తర్వాత ఇంకొకటి కూడా మనకి ఈ చెడు ప్రభావం అంతా పోయి మంచి ప్రభావం అనేది వస్తుందన్నమాట. అది ఉప్పు మనకి అవన్నీ వేసుకోవడం, కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల కూడా అలా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు కాఫీ తయారైపోయిందండి, గ్రీన్ లేబుల్ కాఫీ పొడి వేసి కాఫీ అనేది చేసుకున్న కాఫీ కూడా తయారైపోయింది. ఈ గ్లాస్ మూత ఎక్కడో పోయింది ఎప్పుడుదో అండి ఇది, అలా గ్లాస్ పెడతా అంటానమాట. ఇలా ఈరోజు శుక్రవారం చేసుకున్న పనులన్నీ మీతో కొద్ది కొద్దిగా షేర్ చేసుకున్నానండి ఈరోజు వచ్చేసి. తర్వాత ఇప్పుడు తులసమ్మ దగ్గరికి వచ్చిన అండి, తులసమ్మ దగ్గర కూడా అండి ప్రతీ శుక్రవారం ఇలా మంచిగా అమ్మని కడుక్కొని ఇలా పచ్చగా అలికి అమ్మ ముందర కూడా ముగ్గు పెట్టడం వల్ల కూడా అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది, మనకి మంచిగా జరుగుతుందండి. ఇక్కడ శంకు చక్రము శనివారం కానీ శుక్రవారం కానీ కంపల్సరిగా వేయండి అమ్మ దగ్గర, శుక్రవారము కానీ శనివారం కానీ శంకు చక్రము తులసీమాత దగ్గర కంపల్సరిగా ఉండాలండి. ఇలా పాదాలు అన్నీ ఇవన్నీ మనకి మంచి తెచ్చేటివేనండి, ఇవన్నీ శంకు చక్రము అమ్మ పాదాలు ఇవన్నీ మనకి మంచి జరిగేటివి ఇవన్నీ అన్నమాట. శుక్రవారం శుక్రవారం ఇలా మనం చేసుకోవడం వల్ల ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ఒక్కొక్క పని చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో నా చెడు ప్రభావం అంతా పోయి మంచి ప్రభావం అనేది వస్తుందన్నమాట. మన ఇల్లు కానీ మన పిల్లలు కానీ చల్లగా మంచిగా సౌభాగ్యంతో మనము నిండు నూరేళ్ళు వర్ధిల్లుతామన్నది నా పాయింట్ అన్నమాట. అందుకని ఇటువంటి పనులన్నీ చేసుకోవాలి ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము వీలుంటే మనకి ఓపికంటే రోజైనా చేసుకోవచ్చు అన్నమాట. శుక్రవారం మంగళవారం అనే కాకుండా మనకి ఓపికంటే మనకి ఇంకా బాగుంటే కూడా రోజైనా చేసుకోవచ్చు ఈ పనులన్నీ. ఈ దినాలే చేసుకోవాలనే రూల్ ఏమీ లేదు. ఇలా ఇక్కడ కూడా తులసమ్మ దగ్గర కూడా ఇది కూడా లక్ష్మీప్రదమైన ముగ్గేనండి. ఈ ముగ్గు కూడా తొమ్మిది చుక్కలు ఆరుకు నిలుపు మళ్ళీ మూడు పెట్టాలి ఇలా పెట్టి ఈ ముగ్గు కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది అన్నమాట. తొక్కే చోట మటుకు ఈ ముగ్గు వేయకూడదు, తొక్కని స్థలంలోనే ఈ ముగ్గు అనేది వేయాలన్నమాట. ఇది కూడా ఒక పాయింట్. ఇలా ఒక్కొక్కటి మనం చేసుకోవడం వల్ల ఉన్న చెడు దృష్టి అంతా పోయి మంచి దృష్టి అనే మంచిది అనేది వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. అది చెప్తా ఉన్నా నేను. ఇలా తులసమ్మ దగ్గర కూడా అంతా అయిపోయిన తర్వాత ఈరోజు చేసుకునే పనులన్నీ కొద్ది కొద్దిగా చూపిస్తానన్నమాట. శుక్రవారం లాకంతా మీకు నేను చేసిన పని అంతా, ఇంకా స్నానం అది అయిపోయిన తర్వాత దీపారాధన అనేది పెడతాను. గాలి అండి, గాలి కాలం కదా, దీపారాధన అనేది ఉండదు. అలా పెట్టేసినామంటే దీపం అలానే ఉంటుంది. కొద్దిగా చెట్లకు ఉన్న పూలన్నీ తీసుకొచ్చి అమ్మ దగ్గర పెట్టేసి ఉదిగడ్డలు ముట్టించి ఇలా దీపారాధన అనేది చేసినానండి. ఇది మంచి అనేది మంచిగా జరుగుతుంది. కృష్ణ అయ్యని ఇక్కడే కూర్చోబెట్టినాను, అప్పుడు అయ్యని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టినాను, ఇంకా అలానే ఉండిపోయింది. తర్వాత ఈరోజు ఒక పని మీద తాడపత్రి వెళ్ళినానండి, మాల్కి వెళ్ళినాను. అది కూడా మీతో కొంచెం షేర్ చేసుకుంటాను అన్నమాట. మాల్లో అయితే ఏమీ తీసుకోలేదు, ఊరికి చూసిన ఒక రౌండ్ వేసినాను ఏమైనా తీసుకోవాలి అన్న ఉద్దేశం. ఏం తీసుకోవాలా, ఏం తీసుకున్నాను, ఎందుకు పోయినా అనడం ఇంకొక వీడియోలో మీకు నేను షేర్ చేస్తానండి. ఈ వీడియోలో అయితే వద్దు, అందుకోసం నేను మాల్కి పోయినా. ఇది కూడా ఎందుకు చూస్తానా ఏమనేది కూడా నీకు మరొక వీడియోలో నేను చెప్తాను అన్నమాట. ఈ సూట్ కేసు ఎందుకు చూస్తానా, నాకు దీనివల్ల ఏమి యూజ్, ఏం అవసరం అన్నది కూడా నీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ సూట్ కేసు వచ్చేసి 13,000 రూపాయలు అంటండి. అమ్మో అనుకున్నాను, కాకపోతే మనవన్నీ పడతాయి మన సామాన్లన్నీ. ఇంకా అది ఒక బ్యాగు ఇది ఒక బ్యాగు అనుకోకుండా ఒకటే దాంట్లోనే పడతాయి. ఇందాక తీసుకునేదైతే ఒక రేటు, ఇప్పుడు తీసుకునేది ఒక రేట్ అనమాట. దాని క్వాలిటీ ఒక రకం ఉంది, దీని క్వాలిటీ ఒక రకం ఉంది అనమాట. మాల్ అంతా ఒక చుట్టూ వేసిన అనమాట.
అన్నీ ఏమేమి ఉన్నాయి ఏం లేదు అన్ని ఏమైతే కొనలేదు, ఏదో కాళ్ళ కింద పట్టలు అలాంటి ఒకటి కొన్నానమాట. మేమిద్దరం అక్కడ ఫోటో నిలబడి ఫోటో తీసుకుంటానండి మాల్లోన. ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసినటువంటి తాడపత్రుల్లో వెళ్ళినాను. తాడపత్రులు తిరిగినది కూడా ఒక నీకు అలా కొద్దిగా మాల్లో ఏమేమి చేసినది కూడా షేర్ చేసినాను. ఇక్కడ నేను బిల్లు వేయించుకుంటా అంటే మాల్లో నవా ఇక్కడ ఒక అమ్మాయి ఎందుకు చూసినా చిన్న పాప మా మనవడిలాగా అమ్మమ్మ అమ్మమ్మ నాకు బిస్కెట్ ఇస్తావా అంటుంది. అమ్మమ్మ అమ్మమ్మ అంటే అయ్యో అనుకున్నా నేను, అమ్మమ్మ నాకు బిస్కెట్ ఇస్తావా అమ్మమ్మ నాకు బిస్కెట్ ఇస్తావా అంటే పటమ్మ తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినాను. ఎంత ముద్దు ముద్దుగా పిలుస్తుందండి అమ్మమ్మ అమ్మమ్మ అని, సేమ్ వాళ్ళ సొంత అమ్మమ్మను పిలిచినట్టు పిలుస్తూ ఉందన్నమాట. నాకు మా మనవడు గుర్తుకొచ్చినాడు అమ్మమ్మ అమ్మమ్మ అంటే. తర్వాత ఇంకా మాలు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా భోజనం టైం అయింది, 2, 2:30 అలా అవుతుందండి. ఇంకా అక్కడే హోటల్ ఉంది కదా మాల్ పక్కనే, హోటల్లో కూడా ఇలా మీకు అది ఒకటి లుక్ ఇచ్చినాను. అది ఒక అది కూడా కొద్దిగా షేర్ చేసిన అనమాట, అక్కడ ఏమేమి తిన్నా ఏమేమి తాగినా అనేది కూడా కొంచెం షేర్ చేసినానండి. ఇదే అండి ఈరోజు వీడియో అంతా. ఇలా కొద్ది కొద్దిగా ఏమేం చేసినటువంటి కొద్ది కొద్ది వీడియో తీసి మీకు వీడియో రూపంలో పెట్టినాను. తర్వాత మన ఇంట్లో శుక్రవారం చేసుకునే పనులు కూడా కంపల్సరిగా ప్రతి శుక్రవారము అలా దిష్టి తీసేసుకోవడము, లేకుంటే ఒక ఉప్పుతోటి కానీ తర్వాత నిమ్మకాయ కూడా దిష్టి తీసేసుకొని నిమ్మ పండుని మన ఇంటికి దిష్టి తీసేసి అక్కడ గొప్ప ఇక్కడ గొప్ప కుంకంలో అద్ది పసుపు బొట్టు పెట్టండి, అది ఒకటి. ఇలా కొన్ని కొన్ని చేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ అనేది వస్తుందండి. ఇంతే అండి, మరో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.